ఇలా హుజూరాబాద్ ప్రజలు మాత్రమే గెలవలేదు, హుజూరాబాద్ ప్రజలు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహనీయులు, హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని న్యాయాన్ని నిలిపిన మహనీయులు వాళ్ళు. హుజూరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ప్రతీకల్లాగా ఉన్నారు. హుజూరాబాద్ ప్రజలు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే హుజూరాబాద్ ప్రజలకున్న సోయి నాయకులు లేదని చెప్పి పెట్టే స్థాయికి వచ్చింది. ఇలా హుజూరాబాద్ ఒక చరిత్ర సృష్టించింది, హుజూరాబాద్ రేపు ఒక ఆదర్శం నిలిపింది, హుజూరాబాద్ ఒక కొత్త ఒరవడిని కొత్త చైతన్యాన్ని అందించింది. దానికి నేను సెల్యూట్ చేస్తున్నా, వాళ్ళ ఋణం తీసుకుని ప్రయత్నం చేస్తా. ఇవాళ మీరు చూసారు ఈ దేశం ప్రజాస్వామ్య దేశమని స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. మీరు అంటున్నారు ఇప్పటిదాకా ఆనాడు ఎవరి దిక్కు లేకుండా చిన్న పేపర్ దిక్కు ఉండే, ఆనాడు మేము పోని జాగలకు ఇదే జర్నలిస్టులు పోయి ప్రశ్నలు కొనవాళ్ళు లేచి ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చేది. కానీ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, అవసరం తీరేదాకా వాడుకున్నాడు. అవసరం తీరింది కాబట్టి అలా మిమ్మల్ని ఇవ్వండి దిక్కులేదు, ఇవ్వండి అసలు అది కాదు. వాళ్ళ అడుగులకు మడుగులు వస్తని పెద్ద పేపర్లకు కూడా యాడ్స్ ఇవ్వరు, మీకే కాదు. వారు ఏమనుకున్నారు అంటే మొట్టమొదటి సంపాల్సింది చైతన్యాన్ని అనుకున్నాడు ఆయన. తెలంగాణలో నేను సుభిక్షంగా ఉండాలంటే, నా పాలన కొనసాగాలంటే, నా తర్వాత నా ముడిమనమడి దాకా కూడా పదవిలో ఉండాలంటే మొట్టమొదటి సంపాల్సింది చైతన్యాన్ని. అందుకనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క కలంపొడితో తీసేసిండు, మీకు ఐడియా ఉండాలి, సమ్మెల్ చేస్తే నడవాయని చెప్పిండు. అన్నిటికీ మిక్కిలి ఏ చైతన్యం ఏ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేసిండు. ఏ ఆర్టీసీ ఉద్యమ సందర్భంలో తెలంగాణ వచ్చేంతవరకు బస్సుపై నడదని చెప్పి శపథం చేసిండు. ఆ ఆర్టీసీ సమ్మె చేస్తే ఏం చేసిండు మీరు చూసిండు, ఒకటే కలంపోడుతో తీసి పడేస్తా, ఎవడు మిమ్మల్ని కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇట్లా జిహెచ్ఎంసీ మాటల పట్ల అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా కుల సంఘాలుగా ఉండవచ్చు, లేదా సామాజిక పరమైనటువంటి ఉద్యమాల కోసం సంఘాలు ఉండవచ్చు, అది జర్నలిస్టుల సంఘం కావచ్చు, ఏ సంఘం అని కావచ్చు, అన్ని సంఘాలని చంపేసిండు. ఒక్కనాడు కూడా ఒక సంఘం ఒక మంత్రిని కలిసి నా సమస్యకి ఇది ఉంది పరిష్కరిస్తానని చెప్పే ధైర్యం ఉందా చెప్పండి. ఒక్కనాడు ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక సమస్య కోసం నివేదించేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి తెలంగాణలో. నో. ఈ 7 సంవత్సరాల కాలంలో సక్సెస్ఫుల్ చేసింది ఏంటంటే కేసీఆర్ గారు ఒక్క సంఘం కూడా ఇవాళ ప్రజల దృష్టిలో లేవు, చైతన్యం చంపేసి ఇవాళ. అందుకనే యావత్ తెలంగాణ పైన ఒకటే అనుకుంటున్నారు, అయ్యో ఒక్కొక్క సంఘంగా మూతపడుతుంది, ఒక్కొక్క సంస్థ రోడ్డు మీద పడుతున్నారు, ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి తన సహజత్వం మళ్ళీ ప్రదర్శించే పనిలో భాగంగా రేపు ఎన్నడూ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాతపడాలని చెప్పి చూసే పరిస్థితికి వచ్చి రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఎన్నో ఉన్నాయి అట్లా చెప్పకపోతే, కానీ హుజూరాబాద్ ఎన్నిక మాత్రం ఒకటి నేర్పింది, దెబ్బ కొడితే ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిండు, దెబ్బ కొడితే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చింది, వచ్చి మళ్ళీ ఏం గుర్తొచ్చింది, మళ్ళీ ఇందిరా ధర్నా చౌకే గుర్తొచ్చింది. ఇక రమ్మంటాడుగా మీరు రండి మీరు రండి మీరు రండి, ఎందుకంటే మీరు ఒక్కడే చేస్తే కాదు కాబట్టి. కానీ ఎవరు రారిగా, ఎవరు వచ్చే పరిస్థితి లేదుగా. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఇవాళ రైతు ఇష్యూని అడుతుంది, టైం ఉందా, రైతుల ఇష్యూని అడుతుంది. ఏమన్నాం తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలన్నీ కూడా మీకు గుర్తు రావాలి. వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోయే వానమ్మ, కళ్ళల్లో నీళ్ళు లేవు అని చెప్పి పాటలు రాసుకున్నాం, వాగుల్లో నీళ్ళు లేవు వంకల్లో నీళ్ళు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు అని చెప్పి మనం పాడుకున్నాం. అంటే ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, ఈ రాష్ట్రంలో ఉన్న ఆశేష ప్రజానిక గ్రామాల్లో బతుకుతున్నారని, ఆ ప్రజానికానికి రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అక్కడ చేసుకోవాలి, అన్నం పెట్టే తల్లి భూతల్లి మాత్రమే చెప్పి అనుకున్నాం కదా, దాన్ని నీళ్ళు ఇవ్వాలి చెప్పింది. 24 గంటల కరెంటు ఇప్పుడు 24 అవర్స్ లేకపోవచ్చు, 18 గంటలు ఉండొచ్చు, కానీ 24 అవర్స్ పరివరిస్తా అని చెప్పిండు, ఇచ్చిండు. ఉచిత నీళ్ళు ఇస్తా అని చెప్పిండు, మంచి వర్షాలు పడ్డాయి దానికి తోడుగా నీళ్ళు వచ్చినాయి. ఇక మొదలైంది కథ, నేను రైతు బంధిస్తున్నా అని చెప్పి ఇచ్చిండు.
సంతోషపడ్డా రైతు బంధు ఇస్తే అబ్బా ముఖ్యమంత్రి గారు. కానీ రైతు బంధు ఇచ్చిన తర్వాత ఇక మొదలైంది కథ. నేను రైతు బంధు ఇస్తున్నా, నేను మీకోసమే ఆలోచిస్తున్నా, కాబట్టి మీరు నేను చెప్పినట్టు చేస్తేనే ఈ రైతు బంధు ఉంటుంది, నేను చెప్పినట్టు చేస్తేనే మీకు లాభం జరుగుతుందని చెప్పింది. మీకు తెలుసు ఒక 4 సార్లు 4 రకాల ప్రెస్ మీట్ పెట్టింది. ఒక ప్రెస్ మీట్ ఏంటిది, మీరు దొడ్డు వడ్లు వేయొద్దు, సన్న వడ్లు వేయాలి అన్నారా లేదా? కానీ అప్పుడు రైతులు అన్నారు సన్న వడ్లు వేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగాను మా వెలివిషరు కాబట్టి, కానీ సన్న వడ్లు ఈలింగ్ చక్కగా రాదని, సన్న వడ్లకు రోగాలు ఎక్కువ వస్తాయని, సన్న వడ్లు ఈలింగ్ తక్కువ వస్తుంది రోగాలు ఎక్కువ వస్తాయి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పింది, ఏ డిమాండ్ వస్తుంటుందని చెప్పి చెప్పింది. కానీ ఒక్క 5 పైసల బిల్ల కూడా ఎక్కువ రాలేదు, మీకు ఐడియా ఉండాలి, ఒక 5 పైసల బిల్ల కూడా ఎక్కువ రాలేదు, చాలా నష్టపోయింది. ఆ తదుపరి ఏం చెప్పిండ్రు, లేదు లేదు మీరు కొంచెం కాటన్ ఎక్కువని చెప్పిండ్రు, లేదు లేదు మీరు ఇవాళ పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది, వరి వేస్తే రైతు బంధు రాదు, ఇంకో మాత్రం అంటే రైతు వరి వేస్తే రైతు ఊరే. ఇవాళ సరే అంటేనేమో ఆయన ఇంత విమర్శిస్తాడా ముఖ్యమంత్రి పట్టుకొని అంటారు, కానీ నేను అంటలేదు రైతు అంటుండు. 100 పొలాలలో మొక్కలు పండుతాయా, పల్లికాయ పండుతుందా, సల్ఫర్ పండుతుందా చెప్పండి. ఇవాళ దీని మీద రైతుల పట్ల అవగాహన లేదని నేను ఈ మాట అంటే నేను ఇంత మేధావిని పట్టుకొని నన్ను అవగాహన లేదన్నా అంటుండు ఆయన. కానీ లేదు, నీకు అవగాహన కాదు, నీకు రైతుల మీద ప్రేమ లేదు, నీకు వ్యవసాయం తెలియదని అంటలేదు, రైతుల మీద నీకు ప్రేమ లేదు, ప్రజల జీవితాలను తొంగి చూడవు, ప్రజల జీవితాలతో నువ్వు చెలగాట పడే ప్రయత్నం చేస్తున్నావు, సజీవ సాక్ష్యం ఎలా మరి. నేను ఒకటే అంటున్నా, మీరు ఏమన్నారు 30 లక్షల 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే ఈ రాష్ట్రం 1 కోటి 10 లక్షల టన్నులు ధాన్యం పండించే స్థాయికి ఎదిగింది అని. నా ఉచిత కరెంటు వల్ల, నా రైతు బంధు వల్ల, నా ప్రాజెక్టుల వల్ల అని చెప్పి మీరు జబ్బలు చదుకొని చెప్పిండు, గల్లె గీసుకొని చెప్పిండు, బాగానే ఉంది. మరి మీ దగ్గర ఈ రాష్ట్రంలో 2200 రైస్ మిల్లు ఉన్నాయి, ఆ 2200లలో 1200 మాత్రమే పనిచేస్తాయి, 1000 అంత డిఫెక్ట్ అయిపోయినాయి. అంటే 30-40 లక్షల టన్నుల వరిధాన్యాన్ని క్రచ్ చేసేటువంటి రైస్ మిల్ ఇండస్ట్రీ 1 కోటి టన్నుల వరిధాన్యాన్ని క్రచ్ చేయాలంటే 3 టైమ్స్ పెరగాల శక్తి ఉండదు వాళ్ళు చెప్పిండ్రు. సరే ఇది ఈ రైస్ మిల్లు అన్నీ కూడా అవుట్డేటెడ్ రైస్ మిల్లులు, ఈ రైస్ మిల్లల్లో ఎఫ్సిఐ నిర్ణయించినట్టుగా 60 కిలోల బియ్యం రావట్లేదు, సాయిల్స్ వలనో వెరైటీస్ వలనో దేని వలన మొత్తానికి 60 కిలోలు రావట్లేదు. మనం కనుక ఇప్పుడు వచ్చిన సటాకా మిల్లు జపాన్ టెక్నాలజీ కానీ స్విట్జర్లాండ్ టెక్నాలజీ కానీ జర్మన్ టెక్నాలజీ కనుక మిల్లు కనుక పెట్టకపోతే మనం రేపు తట్టుకోలేము సార్, క్వాలిటీ రైస్ రావు సార్ అని చెప్పి వాళ్ళు చెప్పింది రైస్ మిల్లర్ మీటింగ్ పెడితే. వాళ్ళు ఇంకోటి మాట కూడా చెప్పిండు, ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది సార్, సన్నవడ్లే కాదు, సన్నవడ్లు చిచ్చిముత్తి ఎలాగ ఉండద్దు, సన్నవడ్లు పొడుగుండాలి సార్, అవి కూడా మన డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పింది వాళ్ళు. వెంటనే ఆదేశాలు ఇచ్చింది సిఎస్ గారికి, 10 పాత జిల్లాలలో భూములు అక్వైరీ చేయండి, 4 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను, అక్వైరీ చేయండి, వాళ్ళకు రైస్ మిల్ల కోసం ప్రోత్సహించండి, రుణాలు ఇప్పించండి, వాళ్ళకు కూడా కరెంట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి చెప్పి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది, ఇవాళకి కూడా ఒక్క జిల్లాలో ఒక్క క్లస్టర్ రాలేదు, రైస్ మిల్ క్లస్టర్ రాలేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా సిన్సియర్గా, మీరు చర్చించబడిన వాస్తవం కదా, మీరు సిఎస్ గారికి ఆదేశించబడిన వాస్తవం కదా, నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఇక్కడ పెట్టలే ఒక్క రైస్ మిల్ కూడా రాలే. ఒకవేళ కనుక రైస్ మిల్ ఇండస్ట్రీస్ కనుక ఇవాళ 10 క్లస్టర్లు వస్తే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు.